యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. ఫ్రీలాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ డైరెక్టర్ మూదాటి లక్ష్మీనారాయణ్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ప్రాజెక్ట్ పూర్తి చేయకుండానే 260 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు హైదరాబాద్ సిపిఎస్ లో కేసు నమోదైంది. ఫ్లాట్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పలువురు వినియోగదారుల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో ఈడీ కేసు నమోదు చేసింది. 1800 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సాహితీ గ్రూప్ పై ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఈ క్రమంలో అధికారులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో 161 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. దర్యాప్తులో భాగంగా లక్ష్మీనారాయణ్ ను వరుసగా 3 రోజులు విచారించింది. ఈడీ అధికారులకు సరైన ఆధారాలు ఇవ్వకపోవడంతో, విచారణకు సహకరించకపోవడంతో అదుపులోకి తీసుకున్నట్లు చెప్తున్నారు. కాగా ఇదే వ్యవహారంలో గతంలోనూ ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రీలాంచ్ పేరుతో 2500 మంది కస్టమర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించుకొని మోసం చేశారని 2022 ఆగస్టులో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ MD భూదాటి లక్ష్మీనారాయణపై హైదరాబాద్ సిపిఎస్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అదే ఏడాది డిసెంబర్ 2న MD లక్ష్మీనారాయణ్ ను అరెస్ట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.